हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु ई रोज ई वीडियोलो बजेट लो होटल नि एला बुक चेसुकोवाली इंडिया अंड इंटरनेशनल अंड प्राइम लोकेशन ई विवरालु मीकु चेप्पोतुन्नानंडी। मीरु ना चैनल गनुक सब्सक्राइब चेसि उंडकपोते किंद सब्सक्राइब अने बटन उंटुंदी अदि प्रेस चेयंडी, दांतो पाटु बेल ऐकान कूडा प्रेस चेयंडी, ना नेक्स्ट वीडियोस मीकु नोटिफिकेशन वस्तायंडी। ఇంకా టాపిక్లకు వెళ్ళిపోతానండి। ఈ హోటల్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో మనకి చాలా వెబ్‌సైట్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి। అందులో ఎక్కువగా మేక్ మై ట్రిప్, అగోడా, booking.coms, goibibo అండ్ ఓయో హోటల్స్ ఇవన్నీ చాలా ఫేమస్ వెబ్‌సైట్స్ అండి ఆన్లైన్ లో మనం హోటల్స్ అనేవి బుక్ చేసుకోవడానికి। నేనైతే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అగోడా వెబ్‌సైట్ ని యూస్ చేస్తున్నానండి నా అన్ని హోటల్ బుకింగ్స్ కి, ఇండియాలో గాని ఇంటర్నేషనల్ లో గాని। నాకు ఎలాంటి ఇబ్బంది కూడా ఆ వెబ్‌సైట్ లో బుక్ చేసిన హోటల్స్ నుంచి నాకు ఇప్పటివరకు రాలేదండి। అన్నీ కూడా అనుకున్న దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ తోనే వాళ్ళు అక్కడ నాకు అకామడేషన్ గాని సపోర్ట్ గాని ఇచ్చారు। సో ఇంకా నేను మీకు ఈ agoda.com లో మనకు కావాల్సిన బడ్జెట్ లో ప్రైమ్ లొకేషన్ లో హోటల్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత రేట్ అనేది వాళ్ళు మనకి ఇస్తున్నారు, ఎంత తక్కువ రేట్ మనకి అగోడాలో వస్తుంది అనేది నేను చూపిస్తానండి। మాక్సిమం గా మీకు నేను చూపిస్తాను। ओके अंडी, गूगल लो agoda.com लो की ओपन अयिंदी। agoda.com ना लॉगिन आईडी ऑलरेडी सेव अयिंदी अंदुके डायरेक्ट गा नेनु लॉगिन अयिपोयानु। नेनु डिसेंबर नेलालो ओक रेंडु रोजुलु मैसूर चूडडानिकि वेल्दाम अनुकुंटुन्नानंडी। मीरु बिजनेस ट्रिप कि वेल्लिना, फैमिली ट्रिप कि वेल्लिना, बैचलर अंड सोलो ट्रिप कि वेल्लिना, ఏదైనా ఫంక్షన్ కి అటెండ్ అయినా కూడా, మీరు ఎక్కడన్నా వేరే ఊరు వెళ్తే 1 అవర్ లేదా 2 రోజులు మీరు హోటల్ లో స్టే చేయాల్సి ఉంటుంది। సో ఆ హోటల్ ఎక్కడ ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలండి। ప్రైమ్ లొకేషన్ అయితే గనక చాలా బాగుంటుంది, అంటే మనకి రైల్వే స్టేషన్ గాని బస్ స్టాండ్ గాని ఈ రెండు ప్లేసెస్ కి దగ్గరలో గనక మనం హోటల్ బుక్ చేసుకున్నట్లయితే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా అవైలబిలిటీ ఉంటుందండి। ఇప్పుడు మైసూర్ వెళ్ళాలంటే ట్రైన్ లో గాని లేదంటే బస్ లో గాని వెళ్ళాలండి। సో నేను ట్రైన్ లో వెళ్తే రైల్వే స్టేషన్ దిగుతానండి। సో ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నాకు వాక్బుల్ డిస్టెన్స్ లో గనక హోటల్ ఉంటే నేను ఈజీగా వాక్బుల్ డిస్టెన్స్ లో వెళ్ళగలుగుతానండి। అదే వాక్బుల్ డిస్టెన్స్ లో లేకుండా వేరే ఎక్కడ లాంగ్ డిస్టెన్స్ లో గనక ఉండుంటే నేను స్టేషన్ నుంచి ఓలా గాని ఊబర్ గాని లేదంటే ఆటో టాక్సీ అలాగ బుక్ చేసుకుని వెళ్ళాలి। సో ఆ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అనేది నాకు చాలా ఎక్కువ అయిపోతుందండి అవుట్ స్టేషన్స్ లో ఎవరకైనా కూడా। అదే మనకి వాక్బుల్ డిస్టెన్స్ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక బస్ ఎక్కి సిటీ బస్ ఎక్కి వెళ్ళిపోయే డిస్టెన్స్ లో ఉంటే లేదంటే సర్వీస్ ఆటో వెళ్ళే డిస్టెన్స్ లో ఉంటే గనక మనకి చాలా తక్కువ అమౌంట్ తో మనం హోటల్ కి రీచ్ అయిపోతాము। అంతేకాకుండా ఆ ప్రైమ్ లొకేషన్ ఏంటంటే మనం మైసూర్లో ఏదైనా టూరిస్ట్ ప్లేసులు చూడటానికి మైసూర్ ప్యాలెస్ గానీ, జూ గానీ, లేకపోతే బృందావనం గార్డెన్స్ ఇలాగ ఏదైనా ప్లేసెస్ కి మనం వెళ్ళి చూడటానికి ఆ ప్రైమ్ లొకేషన్ నుంచి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది దొరుకుతుందండి। సిటీ బస్సులు లేదంటే షేర్ ఆటోలు ఇలాగ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండడం వల్ల మనం కొంచెం తక్కువ అమౌంట్ తో ఈజీగా ఆ యాక్సెస్ ని యూస్ చేసుకుని మనకు కావాల్సిన ప్లేసెస్ ని చూసి రావడం జరుగుతుంది। ఒకవేళ ఫ్యామిలీ తో వెళ్తే కూడా మనకి ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ లో ఓలా ఊబర్ మనకి రీజనబుల్ రేట్ కి దొరుకుతాయండి। అలా కాకుండా మనం అవుట్ స్కర్ట్స్ లో గానీ లేదంటే డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉన్న రూట్స్ లో గనక హోటల్ బుక్ చేసుకున్నట్టయితే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రైవేట్ కాబట్టి కొంచెం ఎక్కువ మనీ అనేది మనకు ఖర్చు అవుతుంది। సో ఇప్పుడు నేను మైసూర్ ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచానండి। సో నేను ఇప్పుడు మైసూర్లో 8వ తారీఖు డిసెంబర్ నుంచి 10వ తారీఖు వరకు నేను చెక్ చేస్తున్నాను, అంటే 2 డేస్ కండి, 8 నుంచి 9th కి ఒక డేట్ ఓన్లీ, సారీ 9th నుంచి 10th, టోటల్ గా 2 డేస్ అండి। ఇక్కడ ఒక రూమ్ 1 అడల్ట్ అని ఉందండి। ఒకవేళ మనం ఒక రూమ్ ఇద్దరు మనుషులు అయితే గనక ఇక్కడ 1 రూమ్ 2 అడల్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఫ్యామిలీ అయితే గనక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటే మనకి తగ్గట్టుగా హోటల్స్ ని చెక్ చేసి మనకి లిస్ట్ అనేది ఇస్తుందండి। సో నేను ఒక రూమ్ 1 అడల్ట్ సెలెక్ట్ చేస్తున్నాను అండి, నేను ఒక్కనే సోలాగా వెళ్తున్నాను, సో సెట్ చేస్తున్నానండి। ఓకేనండి, నాకు సెర్చ్ ఓపెన్ అయింది। ఇక్కడ మొత్తం 280 హోటల్స్ అనేవి నాకు వచ్చినాయి। సో అందులో నుంచి నేను కొన్ని మంచి హోటల్స్, ఒక రెండు హోటల్స్ రేట్లు చూస్తానండి, ఎంత కాస్ట్ ఉందనేది, ప్లస్ ఆ లొకేషన్ ఎక్కడ ఉందనేది నేను చూసుకుంటాను। ఇక్కడ జోస్టల్ హోటల్ ఒకటి ఉందండి, ఇది 499 రూపాయలు చూపిస్తుంది ఒక రోజుకి। ఇది వచ్చేసి విజయనగర్ మైసూర్ అని ఉందండి। ఓకే, ఇక్కడ మనకి చూడండి
ఒక రైల్ సింబల్ ఒకటి కనిపిస్తుందండి, దాని మీద క్లిక్ చేస్తే నియరెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ మైసూర్ రైల్వే స్టేషన్ ఈజ్ విత్ ఇన్ 1.3 కిలోమీటర్స్, అంటే రైల్వే స్టేషన్ నుంచి 1.3 కిలోమీటర్స్ ఉందండి, అది వాకబుల్ డిస్టెన్స్. లేదంటే ఒక సర్వీస్ ఆటో కానీ లోకల్ బస్ తీసుకున్నా కూడా మనము ఈజీగా 10 to 15 మినిట్స్లో అక్కడికి అనేది మనం చేరుకోగలుగుతామండి. సో ఇంకా వెళ్తే ఇక్కడ వచ్చేసి ది బంకర్స్ అస్రం హోటల్ వచ్చేసి 350 రూపీస్ చూపిస్తుందండి వన్ డేకి, కానీ ఇక్కడ ప్రైమ్ లొకేషన్ అయితే కాదండి, ఇది అగ్రహారం మైసూర్ అని ఉంది. సో ఇది ప్రైమ్ లొకేషన్ అయితే కాదండి, మనకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది ఇది. అలాగే ది మ్యాన్సన్ వచ్చేసి 424 రూపాయలు చూపిస్తుందండి, ఇది కూడా క్లోజెస్ట్ ప్రైమ్ లొకేషన్ అయితే కాదండి. ఓయో హోటల్ ఆల్రెడీ మిస్ అయిపోయిందండి, ఆఫర్ అయిపోయింది. సో ఇక్కడ స్పాటాన్ అనే హోటల్, కృష్ణ రెసిడెన్సీ అనే ఒక హోటల్ ఉందండి, ఇది వచ్చేసి 299 రూపాయలకి వాళ్ళు హోటల్ని ఇస్తున్నారు, కానీ ఇది కూడా ప్రైమ్ లొకేషన్లో అయితే లేదండి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు రాశారు కన్వీనియంట్ సిటీ యాక్సెస్, అంటే అది ఎంత డిస్టెన్స్లో ఉందనేది వాళ్ళు చెప్పలేదు, యాక్సెస్ సిటీ యాక్సెస్ అయితే ఉందని చెప్తున్నారు. సో ఇంకా ఓయో హోటల్ వెళ్తే కనుక మీకు 682 రూపాయలకు ఉంది, తర్వాత కొన్ని 1,320 రూపాయలకు ఉన్నాయి, 765 రూపాయలకు ఉందండి, 765. ఇక్కడ చూడండి వాళ్ళు ఒక సింబల్ ఇచ్చారు ఇక్కడ ప్రైమ్ లొకేషన్, దాని మీద క్లిక్ చేస్తే మీకు మైసూర్ రైల్వే స్టేషన్ ఇస్ విత్ ఇన్ 1.8 కిలోమీటర్స్. సో అది 1.8 కిలోమీటర్స్ అనేది మనకి చాలా క్లోజెస్ట్ డెస్టినేషన్ అండి, కాబట్టి మనం అక్కడ ఈజీగా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే షేర్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటివన్నీ బాగా దొరుకుతాయండి. ఇక్కడ హోటల్ సన్షైన్ ఉందండి, 749 రూపాయలు పెట్టారు వన్ డేకి, అది కూడా మనకి ప్రైమ్ లొకేషన్ అండి, మైసూర్ రైల్వే స్టేషన్ ఇస్ 1.5 కిలోమీటర్ అండి. సో ఇలాగ మనం ప్రైమ్ లొకేషన్ చూసుకుంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా యాక్సెస్ చేయడం కుదురుతుందండి, కొత్తగా వెళ్ళిన ప్లేసెస్లో లేదంటే ఆల్రెడీ మనం వెళ్ళిన ప్లేసెస్ అయినా కూడా. ఇది ఇంకా క్లోజెస్ట్ అండి, 762 రూపాయలు పడుతుంది. మైసూర్ రైల్వే స్టేషన్ ఈజ్ జస్ట్ 0.7 కిలోమీటర్స్ అండి, మోస్ట్లీ ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే మనం రైల్వే స్టేషన్ నుంచి ఈ హోటల్కి అనేది వెళ్ళిపోతామండి. ఒకవేళ మనం హోటల్కి 764 రూపాయలు పే చేస్తే కూడా మనకి ఆటో కానీ ఈ కార్ కానీ బుక్ చేసుకుంటే ఒక 100 రూపీస్ నుంచి 150 రూపీస్ లేదంటే 100 రూపీస్ అవచ్చు. సో ఆ అమౌంట్ అనేది మనకి ఈ హోటల్ రూమ్కి పెట్టుకుంటే మనకి వాక్బుల్ డిస్టెన్స్ ఉంటుందండి, ఎనీ టైం మనం ఇంకా ఈ ట్యాక్సీ కోసం ఆటో కోసం చూడకుండా మూవ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది, ఇన్ కేస్ ట్రైన్ టైం అయితే కూడా నైట్ టైం అయితే కూడా అండి. ఓకే అండి, ఇంకా మిగతా అన్ని ఇలాగే 638, 774 ఇలా ఉన్నాయి. సో నేను ఈ ఫస్ట్ అండ్ సెకండ్ హోటల్స్ నేను అనుకుంటున్నానండి, 499 రూపాయలు ఉంది. కాబట్టి ఇది ఫొటోస్ అవి ఓపెన్ చేసి చూస్తానండి, హోటల్ నీట్గా ఉందా లేదా, ఏమేమి ఫ్యాకల్టీస్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ హోటల్ దగ్గర నుంచి నేను ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది కూడా నాకు తెలుస్తుంది. సో అది నాకు ప్రైమ్ లొకేషన్ అవుతుందా లేదా అనేది కూడా నాకు అర్థమైపోతుందండి. సో హోటల్ ఇమేజ్ నేను ఓపెన్ చేస్తున్నానండి, ఇది అవుట్ సైడ్ వ్యూ, ఇది బాత్రూమ్ అండి, ఇది వచ్చేసి కామన్ కిచెన్ అండి. ఏంటంటే కొద్దిగా బ్యాచులర్స్ వెళ్ళినా ఫ్యామిలీ వెళ్ళినా సరే మనం కామన్ కిచెన్ కనుక అక్కడ ఉంటే మనం ఏదన్నా కాఫీ టీ లేదంటే బయట నుంచి ఏమైనా కొనుక్కుని రైస్ కానీ ఏదన్నా సరే మనం కొనుక్కుని అక్కడ వాళ్ళు కిచెన్లో మనం కుకింగ్ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ ఇస్తారండి. మనం ఓన్లీ పచ్చడి ఐటమ్స్ మాత్రం కొనుక్కుని మనం అక్కడ మనం మన ఇంట్లో కుకింగ్ చేస్తున్నట్టే చేసుకుని హ్యాపీగా మన ఫ్యామిలీతో కూడా అక్కడ తినచ్చండి. ఇది వచ్చేసి పబ్లిక్ ఏరియా, ఇది కూడా పబ్లిక్ ఏరియానండి, ఇది కాఫీ షాపు, ఇది వచ్చేసి డార్మెటరీ అండి. సో ఇక్కడ ఒక రూమ్లో 8 బెడ్స్ ఉంటాయి, సో మనకి ఒక రూమ్ బుక్ చేసుకుంటే ఒక బెడ్ మనకు వస్తుందండి, కామన్ బాత్రూమ్స్ ఉంటాయండి. సో ఇది అవుట్ సైడ్ వ్యూ అండి, ఇది అవుట్ సైడ్ వ్యూ అండి. సో ఇది వచ్చేసి వాళ్ళు రీక్రియేషనల్ ఫ్యాకల్టీస్ ఇస్తున్నారండి, ఈవినింగ్ పూట లేదంటే మార్నింగ్ పూట మనం అలా బయట కూర్చుని కాస్త కాఫీ తాగుతూ రిలాక్సినేషన్ అవ్వడానికి చాలా బాగుందండి చూడటానికి కూడా. ఫ్యామిలీతో వెళ్తే కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం ఆడుకోవడానికి స్పేస్ అవి కూడా ఉన్నాయి పిల్లలకి, యోగా చేయడానికి కూడా వాళ్ళు ఒక గార్డెన్ లాగా ఇచ్చారండి, ఇంకా టేబుల్ టెన్నిస్ గేమ్స్ ఇచ్చారు, కూర్చొని ఆడుకోవడానికి ఒక పబ్లిక్ ఏరియాని కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఈవినింగ్ పూట నైట్ టైం అలా కూర్చుని మనం ఏమైనా బయట నుంచి పార్సిల్ తెచ్చుకున్నా కూడా అక్కడ రూమ్లో అలాగా పబ్లిక్ ఏరియాలో మనం కూర్చుని హ్యాపీగా ఫ్యామిలీతో కానీ బ్యాచులర్స్తో కానీ ఫ్రెండ్ సోలోకి వెళ్ళినా కూడా మనం తినడానికి అట్లకి చాలా బాగుందండి ప్లేస్, ఇలాగ అందరూ కలిసి అలాగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా బాగుందండి హోటల్లో.
ఇది డార్మెటరీ రూమ్ అండి. కింద ఒకటి, అప్పర్ లోయర్ రెండు బెడ్స్ ఉంటాయండి. కామన్ షేరింగ్ బాత్రూమ్స్ అండి. ఓకే అండి, బాగుంది. సో ఇది నాకు సిటీకి, ఈ హోటల్ నుంచి నేను ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ ఉంది, రైల్వే స్టేషన్ నుంచి నాకు ఈ హోటల్ వాకబుల్లా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కన్వీనియన్స్గా ఉంది లేదని నేను చూపిస్తానండి. అది ఎలా చూసుకోవాలనుకుంటే, మన హోటల్ ఓపెన్ చేసిన తర్వాత మనం కిందకి డౌన్ చేస్తే హోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. వాళ్ళు మనకి ఫ్రీ వైఫై ఇస్తున్నారు, డైలీ హౌస్ కీపింగ్ ఇస్తున్నారు, లాండ్రీ సర్వీస్ ఉందండి, స్మోకింగ్ ఏరియా ఉంది, షేర్డ్ కిచెన్ ఉందండి. ప్లస్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెరీ గుడ్ లొకేషన్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మనకి కొన్ని ఇచ్చేసారండి, ఎంత డిస్టెన్స్లో మనకి ఈ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయనేది. సో ఇక్కడ మనకి పాపులర్ ల్యాండ్మార్క్, మీరు ఇక్కడ సీ నియర్ బై ప్లేసెస్ అనేది కదండి, అక్కడ మీరు క్లిక్ చేసిన మౌస్ అలా పెట్టినా కూడా మనకి డీటెయిల్స్ అనేవి వస్తున్నాయండి. శ్రీరంగపట్నం వచ్చేసి 2.38 కిలోమీటర్స్ అండి. సెయింట్ ఫిలోమినా చర్చ్ వచ్చేసి 2.58 కిలోమీటర్స్ అండి. మైసూర్ మహారాజా ప్యాలెస్ వచ్చేసి 3.6 కిలోమీటర్స్ అండి. కర్జానీ లేక్ వచ్చేసి 3.66 కిలోమీటర్స్ అండి. మైసూర్ శాండల్ మ్యూజియం వచ్చేసి 6 కిలోమీటర్స్ అండి. శ్రీ చాముండేశ్వరి టెంపుల్ 6.83 కిలోమీటర్స్, చాముండి హిల్స్ కూడా 8.3 కిలోమీటర్స్ ఉందండి. అలాగే మీరు కర్ణాటక స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ చూస్తే 1.65 కిలోమీటర్స్ అండి బస్ స్టాండ్ వచ్చేసి. అలాగే మీరు ఇంకా మైసూర్ రైల్వే స్టేషన్ 1.34 కిలోమీటర్స్ అండి. రైల్ మ్యూజియం 1.32, విక్రమ్ హాస్పిటల్ 280 మీటర్స్. సో ఇది నాకు చాలా కన్వీనియంట్గానే ఉందండి, ఎందుకంటే చాముండేశ్వరి టెంపుల్ కానీ, మైసూర్ మహారాజా ప్యాలెస్ కానీ, రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా నాకు 1 కిలోమీటర్ దగ్గర నుంచి 6 కిలోమీటర్ లోపే ఉన్నాయండి. సో నేను ఈజీగా రైల్వే స్టేషన్ నుంచి హోటల్కి నేను వాక్ చేసుకుని వెళ్ళిపోగలుగుతాను. అక్కడ నుంచి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఈ మహారాజా ప్యాలెస్ కానీ, చాముండేశ్వరి టెంపుల్ కానీ, ఇవన్నీ నాకు యాక్సెస్ చేయడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది నాకు చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఈ హోటల్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో దీంతోపాటు ఇంకొకటి కూడా మీకు నేను చూపిస్తానండి. ఈ 299 రూపాయలు హోటల్ కూడా నేను చూస్తాను, ఎందుకంటే ఇది కూడా మంచి ప్రైస్ అండి. 209 రూపీస్కి ఒక రూమ్ రావడం అంటే మైసూర్లో మంచిదే. 2 డేస్కి నాకు 420 రూపాయలు అయిపోతుందండి. సో ఇది రూమ్ ఫొటోస్ కూడా నేను చూస్తున్నానండి. ఇది కొద్దిగా లాడ్జ్ లాగా ఉందండి, హోటల్ కాదు, ఇది లాడ్జే. ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి, మరి ఖచ్చితంగా అండి ఇది కొద్ది ఓల్డ్ బిల్డింగ్, ఇది దీన్ని లాడ్జ్ అంటారు మనం, దాన్ని హోటల్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు. సో అంత కన్వీనియన్స్గా నాకు అనిపించట్లేదండి. ఇది చూస్తే ఒక రిసెప్షన్ కూడా వాళ్ళు ఒక చిన్న టేబుల్ మాత్రమే పెట్టుకుని ఉన్నారు, అంతకుమించి ఏం లేదు. సో అందుకనే వాళ్ళు 200 రూపీస్కే రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. నాకు తెలిసి కొంచెం సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉండొచ్చు అండి, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న లాడ్జెస్లో దిగడం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటుంది. కానీ సోలో ట్రావెల్స్ కానీ బ్యాచులర్స్ కానీ వెళ్తే తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. కాకపోతే ఇది ప్రైమ్ లొకేషనా కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి దగ్గరగా ఉందా లేదా అనేది నేను ఇప్పుడు నేను చూస్తానండి. వీళ్ళు ఎయిర్ కండిషనింగ్ ఇస్తున్నారండి, డైలీ హౌస్ కీపింగ్ ఇస్తున్నారు, రూమ్ సర్వీస్ ఇస్తున్నారు, ఇంకా టూర్స్ సంబంధించి ఏమైనా సలహాలు, ఏమైనా ట్యాక్సీ బుకింగ్ అయి ఇస్తున్నారండి, కార్ పార్కింగ్ ఉంది. సో ఇక్కడ సీ నియర్ బై ప్లేసెస్ అని ఉన్నాయండి. సో నేను అది క్లిక్ చేశాను అక్కడ. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నేను చూడాల్సింది మైసూర్ రైల్వే స్టేషన్ 5.33 కిలోమీటర్స్ ఉందండి. మైసూర్ బస్ స్టాండ్ వచ్చేసి 5.44 కిలోమీటర్స్ ఉంది. అలాగే మైసూర్ మహారాజా ప్యాలెస్ వచ్చేసి 6.79 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. శ్రీరంగపట్నం కూడా 6.9 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. శ్రీ చాముండేశ్వరి టెంపుల్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. అంటే ఇందాక నేను చూసిన హోటల్ వచ్చేసి అన్ని డిస్టెన్స్ కూడా 1 నుంచి 6 కిలోమీటర్ లోపే ఉన్నాయండి. నాకు రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1.33 కిలోమీటర్స్లో నేను హోటల్కి వాక్ చేసుకుని వెళ్ళిపోగలుగుతాను. కానీ ఈ 200 రూపీస్ రూమ్ చూస్తే కనుక మనకి రైల్వే స్టేషన్ 5.33 కిలోమీటర్స్ ఉంది. అంటే మినిమం నేను ఆ హోటల్ నుంచి, ఈ రైల్వే స్టేషన్ నుంచి ఈ హోటల్కి కనుక నేను వెళ్ళాలి అనుకుంటే కనుక నాకు ఖచ్చితంగా నేను ఓలా కానీ, ఊబర్ కానీ, ఆటో కానీ తీసుకుని వెళ్ళాలండి. ఖచ్చితంగా అది 100 రూపీస్ నుంచి 150 రూపీస్ దాకా ఛార్జ్ అనేది పడుతుందండి. సో వాళ్ళు 200 రూపీస్కి నాకు రూమ్ ఇచ్చినా కూడా నాకు అడిషనల్గా ఇంకొక 150 పడుతుంది. ప్లస్ నేను మళ్ళీ అక్కడ నుంచి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్స్ ఉంది. సో అవన్నీ కూడా నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండకపోవచ్చు అండి ఆ ఏరియా నుంచి.
సో నేను ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి అంటే ఓలా కానీ ఊబర్ కానీ యూజ్ చేయాలి కాబట్టి ఇది నాకు అంత సూటబుల్ అనిపించట్లేదండి సో ఫైనల్గా ఈ హోటల్ అయితే కనుక సూటబుల్గా ఉందండి 424 రూపాయలకి వాళ్ళు మనకు ఒక రూమ్ ఇస్తున్నారు ఒక మనిషికి 8 డార్మేటరీ బెడ్లో సో కిచెన్ ఉంది ఇంకా వాళ్ళు షేర్డ్ బాత్రూమ్ అండి మిగతా యాక్సెస్ అన్నీ బాగున్నాయి సో నేను లోకల్గా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చాలా ఈజీగా కవర్ చేయడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడానికి నాకు కన్వీనియన్స్గా ఉందండి సో ఈ హోటల్ నేను బుక్ చేద్దాం అనుకుంటున్నానండి సో బుక్ చేసేటప్పుడు ఎలాగనేది కూడా మీకు నేను చెప్తానండి ఇక్కడ వచ్చేసి 424 రూపాయలకి ఫర్ నైట్ అని ఉందండి సో ఈ డార్మేటరీ బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడ పే నథింగ్ అంటిల్ డిసెంబర్ 3, 2019 అంటే డిసెంబర్ 3 వరకు మనం ఈ హోటల్కి ఎలాంటి అమౌంట్ని కూడా పే చేయవలసిన అవసరం లేదండి డిసెంబర్ 3 తర్వాత అంటే డిసెంబర్ 4 మన కార్డులో నుంచి ఆటోమేటిక్గా పేమెంట్ అనేది కట్ అయిపోతుంది 424 రూపాయలు ఇంటూ 2 అండి అంటే 850 రూపాయలు మనకి డిసెంబర్ 4 కట్ అవుతుంది ఫ్రీ క్యాన్సిలేషన్ బిఫోర్ డిసెంబర్ 5, 2019 అండి అంటే ఒకవేళ 4 మనకి అమౌంట్ కట్ అయినా కూడా 5 మనకి ఈ రూమ్ వద్దు అనుకుంటే మనం క్యాన్సిల్ చేస్తే మనకి కట్ అయిన అమౌంట్ మళ్ళీ కంప్లీట్గా రిటర్న్ వచ్చేస్తుందండి ఒకవేళ అలా కాకుండా డిసెంబర్ 2 మనము ప్రోగ్రామ్ చేంజ్ చేసుకున్నాము లేదంటే హోటల్ చేంజ్ చేసుకున్నాం సో మనకి ఈ హోటల్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి డిసెంబర్ 2 మీరు క్యాన్సిల్ చేసినట్టయితే మీకు ఆ రూమ్కి సంబంధించిన అమౌంట్ ఏది కూడా మీ కార్డులో నుంచి కట్ అవ్వదండి ఒకవేళ 3 దాటిన తర్వాత అయితే మాత్రం మీ కార్డులో అమౌంట్ అనేది కట్ అవుతుంది కానీ మీరు 5 లోపు మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మీకు ఆ అమౌంట్ అది వెనక్కి వచ్చేస్తుందండి సో ఇక్కడ మళ్ళీ పక్కన ఇంకొకటి ఉందండి 499 రూపాయలు ఎక్స్ట్రా లో ప్రైస్ నాన్ రీఫండబుల్ మీరు ఈ హోటల్ని కనుక బుక్ చేసుకుంటే అంటే ఈ రూమ్ అండి ఇదొక రూము రూమ్లో డిఫరెంట్ ఉందండి డీలక్స్ కానీ లేకపోతే కొంచెం ఫ్యాకల్టీస్ ఎక్కువ ఉంటే షేర్డ్ బాత్రూమ్ ఒకటి ఖాన్ బాత్రూమ్ అలాగా ఇది బుక్ చేసుకుంటే కనుక నాన్ రీఫండబుల్ అండి అమౌంట్ కట్ అయిపోతుంది మీకు క్యాన్సిల్ చేసినా కూడా అమౌంట్ అనేది రీఫండ్ రాదండి సో మీరు ఎప్పుడైనా హోటల్ బుక్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది పే నథింగ్ అంటిల్ అంటే మన హోటల్కి వెళ్ళడానికి 2 రోజుల ముందు వరకు కూడా మనం డబ్బులు పే చేయకుండా ఉన్నది రెండోది ఫ్రీ క్యాన్సిలేషన్ అది ఇంపార్టెంట్ అండి ఫ్రీ క్యాన్సిలేషన్ ఉంటే కనుక మనకి ఫుల్ అమౌంట్ రీఫండ్ అనేది వచ్చేస్తుందండి సో 1 పర్సన్ ఇన్ 8 బెడ్ డార్మెటరీ షేర్డ్ బాత్రూమ్ మిక్సర్ 1 నైట్ 8th డిసెంబర్ నుంచి 9th వరకు ఒకటి అండి మళ్ళీ 2వది వచ్చి 9 నుంచి 10 వరకు సో టోటల్గా 2 డేస్కి అండి ఇక్కడ మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయండి 499 వచ్చేసి సింగిల్ పర్సన్ అండి ఫ్రీ వైఫై ఉంది ఎక్స్ట్రా ప్రైస్ నాన్ రీఫండబుల్ సో ఇది రూమ్ ఒకసారి మీరు బుక్ చేస్తే కనుక క్యాన్సిల్ చేసినా కూడా మీకు అమౌంట్ అనేది వెనక్కి రాదండి ఇది కూడా నాన్ రీఫండబుల్ అండి 549 ఇది కూడా నాన్ రీఫండబుల్ అండి ఇది కూడా నాన్ రీఫండబుల్ 649 వచ్చేసి నాన్ రీఫండబుల్ అండి మీకు మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి 1104 రూపాయలు వచ్చేసి ఇద్దరు ఉండొచ్చు అండి ప్రైవేట్ రూము ఇద్దరు ఉండొచ్చు ఫ్రీ క్యాన్సిలేషన్ బిఫోర్ డిసెంబర్ 5 అండి పే నథింగ్ అంటే డిసెంబర్ 3 సో నాకు ఈ 424 అనేది నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే నేను డిసెంబర్ 3 వరకు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ క్యాన్సిలేషన్ ఉంది సో నేను ఈ రూమ్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను 462 రూపీస్ అండి 8th నుంచి 9th, 9th నుంచి 10th అండి డేట్స్ సో నేను బుక్ నౌలోకి వెళ్తున్నానండి సో ఇక్కడ ఏ రూమ్స్ కావాలని అడుగుతుంది సో నేను 424 రూపీస్ నేను చేస్తున్నానండి సో ఇలాగ నాకు బుకింగ్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలండి నా నేమ్ ఇచ్చానండి నా ఈమెయిల్ ఐడి ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంది సో రీటైప్ ఈమెయిల్ ఐడి అంటున్నారు సో నేను మళ్ళీ నా ఈమెయిల్ ఐడిని అక్కడ ఇస్తున్నాను ఓకే అండి నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ సేవ్ అయి ఉందండి సో ఇండియా
లెట్ అస్ నో నాన్ స్మోకింగ్ స్మోకింగ్ అవన్నీ ఇవన్నీ మనం ఇంకా అవసరం లేదండి. ఒకవేళ ఈ రూమ్ మీకు కాకుండా వేరే ఇంకెవరికైనా బుక్ చేస్తున్నట్టయితే కనుక మీరు వాళ్ళ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ప్లీజ్ టిక్ ఇఫ్ యూ మేకింగ్ దిస్ బుకింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్, నేను వేరే వాళ్ళ కోసం ఈ రూమ్ బుక్ చేస్తున్నాను అయితే కనుక మీరు క్లిక్ చేస్తే వాళ్ళ ఫుల్ నేము వాళ్ళ కంట్రీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. లేక మీరే కనుక వెళ్తుంటే కనుక ఈ ఆప్షన్ అనేది అవసరం లేదండి. సో ఇక్కడ వచ్చేసి లెట్ అస్ నో వెన్ యువర్ అరైవింగ్, వాళ్ళకి మనం ఎప్పుడు వచ్చేది చెప్తే కనుక మనం వచ్చే టైంకి వాళ్ళు రూమ్ అనేది మనకి అరేంజ్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. సో మనం జనరల్గా మార్నింగ్ 5కి వస్తే కనుక 5 to 6 లేదా 6 to 7 7 to 8 ఆ టైం మనం పెట్టుకోవచ్చండి. నేను 7 to 8 మధ్యలో వెళ్దాం అనుకుంటున్నాను మార్నింగ్ ట్రైన్ దిగేటప్పటికి 7 o'clock అవుతుంది. సో 7 to 8 మధ్యలో నేను హోటల్కి వస్తానని చెప్తున్నాను. హోటల్కి అనేది చెక్ఇన్ చెక్అవుట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయండి. చెక్ఇన్ వచ్చేసి మనము హోటల్లో దిగే టైము, చెక్అవుట్ వచ్చేసి మన హోటల్ నుంచి వెళ్ళిపోయే టైం అండి. జనరల్గా చెక్ఇన్ వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ అవుతాయండి. చెక్అవుట్ అనేది మార్నింగ్ 11 గంటలకి స్టార్ట్ 11 లోపు మనం చెక్అవుట్ చేయాలండి. ఒకవేళ మనం కొన్ని హోటల్స్కి మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతే కనుక అక్కడ రూమ్ ఖాళీగా ఉంటే మనకి రూమ్ అనేది ఇస్తారండి. ఒకవేళ రూమ్ ఖాళీగా లేకపోతే కనుక చెక్ఇన్ టైం అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. అంటే వేరే వాళ్ళు 11 గంటకి రూమ్ ఖాళీ చేస్తే మనకి 12 గంటల తర్వాత ఆ రూమ్ని క్లీన్ చేసి మనకి ఇస్తారు. ఒకవేళ హోటల్లో రూమ్స్ కనుక అవైలబిలిటీ ఉంటే మనం ఏ టైంలో వెళ్ళినా కూడా మనకు ఆ రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇండియాలో అయినా సరే ఇంటర్నేషనల్లో అయినా సరే ఇదే ప్రాసెస్ ఉంటుందండి, చెక్ఇన్ చెక్అవుట్. సో 7 to 8 అండి. ఇక్కడ నాకు 404 రూపాయలు పడుతుందండి ఒక రోజుకి. 8వ తారీఖు నుంచి 9వ తారీఖు నేను బుక్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు డిస్కౌంట్ అనేది యాడ్ అయిందండి. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 499 రూపాయలు పడుతుందండి. నాకు విఐపి ఫెషల్ కూపన్ అప్గ్రేడ్ అని చెప్పేసి 74 రూపీస్ మైనస్ అవుతుందండి. సో నాకు టోటల్ వచ్చేసి 404 రూపాయలు పడుతుంది. బుకింగ్ ఫీజ్ అనేది నాకు ఫ్రీ వస్తుందండి. ప్రైస్ టోటల్గా 424 రూపాయలండి. మీరు agoda.com ఎక్కువగా బుక్ చేస్తూ ఉంటే కనుక ఒక 1 ఇయర్ పాటు వాళ్ళు మనకి ఈ రేటింగ్ అనేది ఒకటి ఇస్తారండి, స్టార్ సిల్వర్ గోల్డ్ అని. దానివల్ల ఏంటంటే మనకి అడిషనల్గా కొంచెం డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుందండి. నేను ఆల్రెడీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ విఐపి అని చెప్పేసి ఒక స్టార్ వచ్చిందండి, అందుకని నాకు కొద్దిగా డిస్కౌంట్ అనేది వస్తూ ఉంటుంది. మిగతా దాంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకే అండి, ఇక్కడ నేను నా డీటెయిల్స్ ఇచ్చేసాను, పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు. ఒకవేళ నేను కాకుండా వేరే వాళ్ళు వెళ్తే కనుక ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్, వాళ్ళ నేటివ్ ఎక్కడైనా ఇచ్చేస్తే సరిపోతుందండి. వాళ్ళ పేరు మీద రూమ్ బుక్ అయిపోతుంది. నేను మార్నింగ్ 7 to 8 లోపు వస్తానని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నానండి ముందుగానే. ఒకవేళ నేను ఆ టైంకి వెళ్తే కనుక నాకు రూమ్ అనేది అవైలబిలిటీ ఉంటే వాళ్ళు వెంటనే నాకు రూమ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ టోటల్గా నాకు 424 రూపాయలు పడుతుందండి. నాకు డిస్కౌంట్ అనేది 74 రూపీస్ వచ్చింది. నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నానండి బుకింగ్ కోసం. నేను నెక్స్ట్కి వచ్చానండి. సో ఇక్కడ నా పేరు, నా కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి డీటెయిల్స్ అడుగుతుందండి. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బుక్ నో పే లేటర్ అనే ఆప్షన్ ఉందండి. రిస్క్ ఫ్రీ నో క్యాన్సిలేషన్ ఫేజ్. సో ఇప్పుడు నేను బుక్ చేస్తానండి. బుక్ చేసిన తర్వాత నాకు రూమ్ అనేది బుక్ అయిపోతుంది, కానీ అమౌంట్ అనేది మాత్రం కట్ అవ్వదండి. December 3వ తారీఖున మాత్రమే వాళ్ళు అమౌంట్ అనేది నా అకౌంట్లోంచి కట్ చేస్తారు. అప్పుడు దాకా అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు రాశారు రిస్క్ ఫ్రీ క్యాన్సిలేషన్ బిఫోర్ 11:15 ఆన్ 4th December 2019 ప్రాపర్టీ లోకల్ టైం, పే నథింగ్ అంటిల్ 3rd December 2019. ఓకే అండి, ఇక్కడ నా కార్డ్ డీటెయిల్స్ అని నేను ఎంటర్ చేశానండి. సో నేను ఇంకా బుకింగ్లోకి అయితే వెళ్తున్నానండి. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత బుక్ నో పే లెటర్ క్లిక్ చేస్తున్నాను. ప్రాసెసింగ్ అవుతుందండి.
ఓకే అండి, ప్రాసెసింగ్ అయితే అయిపోతుంది. ఓకే అండి, కన్ఫర్మ్ అయిపోయిందండి నా హోటల్ రూమ్ బుకింగ్ సో నాకు ఈ వీళ్ళు 8వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నేను ఒక రోజుకి బుక్ చేశానండి. 424 రూపాయలు అనేది నాకు ఛార్జ్ చేశారు వాళ్ళు. సో బుక్ అనదర్ రూమ్ అనదర్ ప్రాపర్టీ. సో అయిపోయింది, ఇది నాకు కన్ఫర్మేషన్ ఏంటి వచ్చిందని నా ఈమెయిల్ ఐడీలో చెక్ చేస్తానండి. అగోడా కస్టమర్ కేర్వీస్ నుంచి నాకు ఈమెయిల్ అయితే వచ్చిందండి, కన్ఫర్మేషన్ ఫర్ బుకింగ్ అని చెప్పేసి. నేను అది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి. యువర్ బుకింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్ అండ్ కంప్లీట్. యువర్ బుకింగ్ ఐడి 4273386817 అండి. మేనేజ్ మై బుకింగ్ నాకు ఇదిగోండి. ఇక్కడ చెక్ ఇన్ సండే 12 PM చెప్పేదండి. చెక్ ఇన్ అనేది 12:30 నుంచి మొదలవుతుంది. చెక్అవుట్ అనేది బిఫోర్ 10 AM అని ఇచ్చారు. సో మనకి 10:11 మార్నింగ్ 10 or 11కి మనం చెక్అవుట్ అని చేయొచ్చండి. టోటల్గా బుక్ నో పే లెటర్ ఆప్షన్ అని బుక్ చేశానండి. 424 రూపాయలు అమౌంట్ యు పే టుడే. నేను ఈ రోజుకి అయితే వాళ్ళకి ఎలాంటి అమౌంట్ పే చేయలేదండి, 0 మాత్రమే ఉంది. కాకపోతే నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఇచ్చాను నేను. సో 4వ తారీఖున ఆటోమేటిక్గా నా క్రెడిట్ కార్డులో నుంచి వాళ్ళు అమౌంట్ అనేది కట్ చేసుకుంటారు. అప్పటి వరకు కూడా వాళ్ళు ఎలాంటి అమౌంట్ని కూడా కట్ చేసుకోరండి. ఇక్కడ నేను ఆక్యుపెన్సీ 1 adult అండి. బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఇవ్వలేదు. స్పెషల్ రిక్వెస్ట్ అండి, నేను మార్నింగ్ 7 నుంచి 8 లోపు వస్తానని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. కాబట్టి ఆ టైంలో నేను వెళ్తేనప్పుడు వాళ్ళ హోటల్లో అవైలబుల్ కనుక ఉంటే రూము నాకు ఇవ్వడం జరుగుతుందండి 7 to 8 మధ్యలో. ఇంకా మీరేమన్నా డేట్ చేంజ్ చేసుకోండి చేసుకోవచ్చు. స్పెషల్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ మీరు ఇవ్వచ్చండి. మనకి హోటల్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ అనేది ఇక్కడ ఉందండి, వాళ్ళు అటాచ్ చేసి పెట్టేస్తారు. సో ఇదిగోండి, ఇది హోటల్ కన్ఫర్మేషన్ రిసిప్ట్. ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకుని వెళ్తే సరిపోతుంది, లేదు డిజిటల్గా చూపించినా కూడా హోటల్లో యాక్సెప్ట్ చేస్తారండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మన పేరు సుజన్ కుమార్ పురి, హోటల్ పేరు, హోటల్ అడ్రస్ వచ్చింది, ప్రాపర్టీ కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చిందండి. మీరు కాల్ చేసి ఏమైనా ఉంటే కూడా మాట్లాడచ్చు. ఇక్కడ ఎంతమంది, ఎక్కడ బెడ్ అనేది కూడా ఇచ్చేసారు. సో అరైవల్ డేట్ డిసెంబర్ 8, డిపార్చర్ డిసెంబర్ 9 అండి. నా కార్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయిపోయినాయండి. సో ఆటోమేటిక్గా పేమెంట్ జరిగిపోతుంది. ఇంతేనండి, మనకు కావాల్సిన బడ్జెట్లో ముందుగా ఎలాంటి అమౌంట్ కట్టకుండా హోటల్ని బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రీ క్యాన్సిలేషన్ కూడా చేసుకునే అవకాశం ఉందండి. ఇంకా ఇంటర్నేషనల్లోకి వస్తే కూడా సేమ్ అక్కడ కూడా ఇలాగే ఉంటుందండి. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ మలేషియా చూపిస్తున్నానండి, కులాలంపూర్ని. సో కులాలంపూర్లో ఎంత బడ్జెట్లో మనకి రూమ్స్ ఉంటాయో మీకు చూపిస్తాను. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 ఒక రోజుకి నేను చెక్ చేస్తానండి. 1 adult సెర్చ్. సో నేను లోవెస్ట్ ప్రైజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి, తక్కువ రేట్ నుంచి చూద్దామనేసి ఇక్కడ లోవెస్ట్ ప్రైజ్ క్లిక్ చేశాను. ఇదిగోండి, మలేషియా ఇంటర్నేషనల్, మలేషియాలో కులాలంపూర్ సిటీలో నాకు ఒక రోజుకి 68 రూపాయల నుంచి రూమ్ స్టార్ట్ అవుతుందండి. ఓన్లీ 68 రూపీస్, అంటే 936 రూపాయల రూమ్ని 68 రూపాయలకి మనకు వస్తుంది. అది డిస్కౌంట్లోనండి, agoda.comలో వాళ్ళు ఇస్తున్న డిస్కౌంట్లో మనకు 68 రూపాయలకి రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చండి. పేమెంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇక్కడ వాళ్ళు ఏదైతే పేమెంట్ ఇస్తారో అదే పేమెంట్ మనం కడతాము. కొన్ని హోటల్స్ వాళ్ళు పేమెంట్ ఆన్లైన్లో కాకుండా హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పే చేయమంటారు వాళ్ళ దగ్గర, ఇంటర్నేషనల్స్లో. అక్కడ కూడా మనకి అగోడాలో ఎంత అమౌంట్ అయితే మనం చూపించిందో అంతే అమౌంట్ని వాళ్ళు వాళ్ళ కరెన్సీలో తీసుకుంటారండి. దానికి ఎక్స్ట్రా ఎలాంటి ఛార్జ్ కూడా వాళ్ళు వేయరు, ఓన్లీ సర్వీస్ ట్యాక్స్ మాత్రమే పడుతుందండి. అది కంట్రీని బట్టి ఉంటుంది, 5 to 10% అలాగా. సో ఇంకా చూస్తే 166 రూపాయలకు కూడా మలేషియాలో మనకి రూమ్ వస్తుందండి, చైనా టౌన్ కులాలంపూర్. చైనా టౌన్ అనేది చాలా బిజీస్ట్ టూరిస్టులు తిరిగే ప్లేస్ అండి. ఇక్కడ కూడా ఫ్రీ క్యాన్సిలేషన్ ఉందండి, పే ఎట్ హోటల్, అంటే మనం హోటల్కి వెళ్ళిన తర్వాత పే చేయొచ్చు. అంతవరకు మనం ఎలాంటి మనీ కూడా పే చేసిన అవసరం లేదండి. పే లేటర్ అంటే బిఫోర్ మనకు వాళ్ళు ఇచ్చిన డేట్, హోటల్కి వెళ్ళడానికి బిఫోర్ మన కార్డుల నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోనుకుంటే కనుక పే లేటర్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. 166 రూపాయలకు కూడా మనకు రూమ్ దొరుకుతుంది, 216 రూపాయలకు కూడా మనకు రూమ్ దొరుకుతుందండి, 217 రూపాయలకు కూడా మనకు రూమ్ దొరుకుతుంది, 232 రూపాయలకు కూడా మనకు రూమ్ దొరుకుతుందండి, 244 రూపాయలకు కూడా రూమ్ దొరుకుతుంది, 247కు దొరుకుతుంది,
2,800 రూపాయలకు మనకు రూమ్ దొరుకుతుంది. ఒక ఏదైనా ఒక రూమ్ చూద్దామండి ఎలా ఉందో, నీట్గా ఉందా లేదా అని. సో ది ట్రావెల్ హబ్ గెస్ట్ హౌస్ అని క్లిక్ చేశానండి. హోటల్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనండి, డార్మెటరీ అండి, బెడ్స్ ఉంటాయి. సో 8 మంది లేదంటే 4 మందికి కలిపి ఒక రూమ్ ఉంటుంది. కామన్గా లా ఏరియా ఇచ్చారు కూర్చోడానికి, వాటికి బాత్రూమ్స్ ఇచ్చారు. ఇది ప్రైవేట్ రూమ్ అండి, ఇది వచ్చి కొంచెం ఎక్కువ రేట్ పడుతుంది. మనం అక్కడ గ్రిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్, ఇది కామన్ కూర్చునే ఏరియా అండి, బుక్స్ అవి రీడింగ్ వాటికి. సో బాగానే ఉందండి, మనం పెడుతున్న అంత తక్కువ అమౌంట్ 244 రూపాయలకి ఈ హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది, బాగానే ఉంది. ఇది టాప్ అండి, టెరస్ పైన కూర్చొని మనం సిటీ కూడా చూడొచ్చు నైట్ టైము. సో మీరు ఇంటర్నేషనల్ కనుక వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అండి, ఇలాగ agoda.com యూజ్ చేసుకుంటే చాలా మంచిగా రూమ్స్ అనేవి దొరుకుతాయండి. మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా 220 మీటర్స్ అని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉందండి. సో ఇది మీరు ఇక్కడ సీ నియర్ బై ప్లేసెస్ చూసుకుంటే కనుక చైనా టౌన్ 160 మీటర్స్ ఉందండి, జలాన్ పెట్లింగ్ స్ట్రీట్ 150 మీటర్స్ అండి, పబ్లిక్ కేన్ వచ్చేసి 130 మీటర్స్, పబ్లిక్ కూడా మీకు ట్రైన్ స్టేషన్స్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయండి. కేఎల్సిసి పబ్లిక్ టవర్, కేఎల్సిసి కూడా మీకు 2.43 కిలోమీటర్స్ ఉంది. పెటర్నాస్ ట్విన్ టవర్స్ కూడా మీకు 2.43 కిలోమీటర్స్లోనే ఉందండి. నెక్స్ట్ మీకు ఆక్వేరియా కేఎల్సిసి కూడా 2.2 కిలోమీటర్స్లో ఉంది. కులలంపూర్ సిటీ సెంటర్ కేఎల్సిసి కూడా 2.37లోనే ఉందండి. పెటలింగ్ స్ట్రీట్ 380 మీటర్స్ అండి, అది నైట్ మార్కెట్ అండి, ప్లస్ కులలంపూర్ టూరిస్ట్ ప్లేసెస్. సో వీటన్నిటికి చాలా క్లోజెస్ట్ డిస్టెన్స్లో ఉందండి హోటల్. మనకి రూమ్ కూడా 244 రూపాయలకు వస్తుందండి ఒక పర్సన్కి. ఒకవేళ ఇద్దరు వెళ్తే గనక మనం రెండు రూమ్ సెలెక్ట్ చేసుకుంటే రెండు పేమెంట్ 244 ప్లస్ 244. అలా కాకుండా మనకి ప్రైవేట్ రూమ్ కావాలి అనుకుంటే గనక కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుందండి ప్రైవేట్ రూమ్ వచ్చేటప్పటికి. అది కూడా ఇక్కడే ఉంటుంది, అది కూడా నేను చూపిస్తానండి. మనకి ప్రైవేట్ రూమ్ అయితే గనక ఏసీ 610 రూపాయలు పడుతుందండి ఒక మనిషికి. అదే గనక ఫ్యామిలీ రూమ్ అయితే గనక ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలకి అయితే 841 రూపాయలు పడుతుందండి విత్ ఎయిర్ కండిషనింగ్ అండి. ప్లస్ మీకు బ్రేక్ఫాస్ట్ అనేది కూడా వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారండి, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంది, ఫ్రీ వైఫై ఉంది, కాకపోతే నాన్ రీఫండబుల్ అండి, ఎందుకంటే తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి నాన్ రీఫండబుల్. 841 రూపాయలు కనుక మనం బుక్ చేసుకుంటే ఫ్యామిలీ రూము 4కి, ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలకి మలేషియాలో, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇస్తున్నారు బట్ నాన్ రీఫండబుల్ అండి. ఒకవేళ మనకి రీఫండబుల్ కావాలనుకుంటే కనుక 1071 రూపాయలు పే చేస్తే మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారండి, ఎలాంటి ఛార్జెస్ కూడా అందులో కట్ చేయరు. సో చూస్తారు కదండి బడ్జెట్లో ఇండియా అండ్ ఇంటర్నేషనల్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు, ఎలా మనకి బడ్జెట్లో మనకు కావాల్సిన బడ్జెట్లు దొరుకుతాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్ లేవండి, నేను తప్పకుండా మీకు డౌట్స్కి నేను క్లియర్ చేస్తానండి. ఓకే అండి, నా నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఈ ఇంటర్నేషనల్ రూమ్స్ని మిగతా వెబ్సైట్లతో కంపేర్ చేసుకుని ఎంత తక్కువకి బుక్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్తానండి. థ్యాంక్ యూ అండి.